బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, దమ్ముంటే టచ్ చేసి చూడు ఏం జరుగుతుందో అంటూ కేటీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు తెగకపోతే చూస్తాను నేను. నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండ అవుతుంది అక్కడికి గీన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. ఆ నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాక మేము తాగుబోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గన్నకి చెప్తా, మా జగ్గన్న వచ్చి అక్కడ ఉంటాడు, అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో. అప్పుడు కానీ నీకు అర్థం కాదు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి. ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించిండ్రు. ఈ దేశంలో 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది. అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్థూపం పక్కన ఉండడం సముచితం. నీ అయ్య 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు, అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు. మా జగ్గానే చెప్తున్నాడు, దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని. కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం. 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. 9 డిసెంబర్ 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి
క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించిండ్రు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం.